హాయ్ అండి, నమస్తే. లాస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి, ఈ వీడియోలో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పీస్. ఫస్ట్ ఈ బ్యాక్ పీస్ని తీసుకొని కింద పట్టి వేసుకుంటాం కదండి హెమ్మింగ్ కోసం, దాన్ని స్టిచ్ చేసుకుందాం. దాన్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ టూ పీసెస్ ఉంది కదా, వీటి స్ట్రైట్ పీసెస్, వీటిని ఒకసారి జాయిన్ చేసుకుందామండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద భాగం ఇలా పైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. అలాగే ఈ చివరి వచ్చేసిన ఇది ఖర్చు వచ్చిండేది మనం కట్ చేసుకున్నాం కదండి లాస్ట్ వీడియోలో, అదే ఖర్చు రానిది కనుక మీకు స్ట్రైట్ పీసులు ఉంటే ఈ చివరి మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకోవాలి. స్టిచ్చెస్ పెట్టుకున్న తర్వాత అప్పుడు బ్యాక్ పీస్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఒక పావు ఇంచ్ మనం ఉంచుకున్నాం కదండి కటింగ్ చేసేటప్పుడు, ఆ పావు ఇంచ్ వెడల్పులోనే స్టిచ్ వేసుకుంటూ రావాలంటే ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతవరకే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుందాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టీని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఒకసారి అయితే రఫ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇటువైపుకే ఉండాలండి, ఇలా కింద వైపుకి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు దీని మీద స్టిచ్ చేసుకుందాం. ఈ స్టిచ్ కూడా మనం వచ్చేసి పట్టీ ఉంది కదా, స్ట్రైట్ పీస్ ఉంది కదా, దాని మీద వేసుకుంటున్నామండి, బ్లౌజ్ పీస్ మీద కాదు. అర్థమైంది కదా, పట్టీ ఉంది కదా దాని మీద, అంటే పక్కనే వేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. పట్టి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుందంటే మనం కనిపించే సైడ్ ఇలా ఉంటుంది, అలాగే లోపల వైపు ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి ఈ విధంగా లోపల వైపు వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం అయితే హెమ్మింగ్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు కావాలంటే ఒక లూజ్ కుట్టు వేసుకోవచ్చు ఈ చివరిన, లేదు అనుకుంటే ఒకసారి చేతితోటి బాగా రఫ్ చేసేసుకుంటే ఇలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని, డబుల్ ఫోల్డింగ్ అంటే మనం కట్ చేసేటప్పుడు ఎలా ఉన్నదో అలా ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్లౌజ్కి, సో అక్కడ వరకు మాత్రమే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పట్టుకొని ఈ నెక్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్స్ చేసుకుంటాం. ఇది ఎందుకంటే టక్స్ కోసం అండి, బ్యాక్ టక్స్ కోసం ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి ఇటువైపు, అలాగే ఇటువైపు కూడా మార్కింగ్ చేసేసుకుందాం. టూ సైడ్స్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకే ఫోల్డ్ చేసుకున్నాం, అర్థమైంది కదా, అంటే మనం 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా మార్కింగ్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మనం టక్స్ వేసుకుందామండి, బ్యాక్ టక్స్ ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ పెట్టేసి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వస్తుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా పెట్టేసి బాగా రఫ్ చేసేయండి. రఫ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది ఈ మిషన్ చివరి వరకు, చూడండి ఇక్కడ మనకి బ్లాక్గా కనిపిస్తుంది కదా మిషన్, ఆ చివరి వరకు వేసుకోవాలన్నమాట. అండ్ ఈ కుట్టు అనేది స్ట్రైట్గా రావాలి, ఇలా వచ్చి ఇక్కడ వచ్చి వంకర తిరగకూడదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. చూడండి నేను ఒకసారి డ్రా చేసా కదా స్ట్రైట్గా లైన్, ఆ స్ట్రైట్ లైన్ లాగా రావాలన్నమాట, కొంచెం క్రాస్గా రావాలి, అలాగే వస్తేనే మనకి నీట్గా వస్తుంది. లేదు ఇలా స్ట్రైట్గా, ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఈ చివరిన వచ్చి ఇలా తిరిగింది అనుకోండి మనకి కుట్టు అనేది అస్సలు బాగా రాదు, కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటుంది. అలా లేకుండా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ దగ్గర ఫస్ట్ రఫ్ చేసేసుకొని మనం, అంటే 1/2 ఇంచ్ ఎందుకు పెట్టుకున్నాం అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఖర్చు కోసం, ఇలా మనకి స్ట్రైట్ లైన్లాగా వచ్చేయాలి, అంటే కొంచెం క్రాస్గా వచ్చేయాలన్నమాట. అక్కడ దాకా స్ట్రైట్గా వచ్చి అక్కడ మాత్రం తిరగకూడదు అలాగా, అర్థమైంది కదండి. అప్పుడే మనకి స్టిచ్చెస్ అనేది నీట్గా ఉంటుంది. కొంచెం కొత్త వాళ్ళకి అది ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడికి వచ్చి తిప్పేస్తారనమాట. అండ్ ఆ కుట్టు కూడా, దారం కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచేసుకుంటే మనం అక్కడ రఫ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పీస్లో, కుట్టు అనేది చాలా స్ట్రైట్గా వచ్చింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారంటే వీటిల్ని మనం హెమ్మింగ్ చేసుకుంటాం. తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టు వేసుకోవచ్చు. దాదాపుగా అందరూ హెమ్మింగే చేస్తారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం వచ్చేసి ఇటువైపు 1 ఇంటు పెట్టుకుందాం, అలాగే ఇటువైపు 1 ఇంటు పెట్టుకుందామండి. ఎందుకంటే లైనింగ్ పీస్ అయితే మనకు తెలుస్తుంది, దీంట్లో అయితే తెలియదు కదా, లైనింగ్ బ్లౌజ్ అయితే తెలుస్తుంది. 1 ఇంటు పెట్టుకున్న సైడు దీనికి ఎలా స్టిచ్ చేస్తామో దానికి కూడా అలాగే స్టిచ్ చేద్దాం అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టుకున్న సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నా కాబట్టి దానికి కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కన్ఫ్యూషన్ లేకుండా వస్తుంది. ఇలా ఈ 2 టక్స్ని కూడా ఇలా కలిపి పట్టుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ కొంచెం ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్కి సగానికి రావాలండి. ఇక్కడ చూడండి ఈ 2 కూడా కలిపితే ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా వచ్చేలాగా మనం ఇలా మార్క్ చేసు, అంటే సారీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి
ఈ లైన్ లాగా వస్తుంది. ఈ లైన్లో మీరు కావాలంటే మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వేసుకోవచ్చు. దాదాపుగా 2½ అయితే సరిపోతుందండి అందరికీ. చూడండి ఇక్కడ 2½ దగ్గర, ఇక్కడ నుండి కింద నుండి 2½ దగ్గర ఒక మార్క్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. అండ్ అక్కడ వరకు ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఆ స్ట్రైట్ లైన్ మీద స్టిచ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళకి చాలా చాలా ఈజీ అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది. అండ్ కుట్టు చూసారా, నేను కొంచెం దారం అనేది ఒక 1 ఇంచ్ వరకు ఉంచుతున్నా. కుట్లు అలాగే తీసుకుంటూ వచ్చి ఒక 1 ఇంచ్ దాకా ఉంచితే మనకి ఊడిపోకుండా అలాగే ఉంటుందన్నమాట స్టిచ్ అనేది. అంటే కొత్త వాళ్ళకి ఇక్కడ రఫ్ చేసినా కూడా కొంచెం సరిగ్గా రాదు కదా ఈ చివర్లో రఫ్ చేయడానికి, అందుకని చెప్పి కుట్టు అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి, కొంచెం పొడుగ్గా వేసుకుంటూ రావాలి. దీనికి కూడా అంతే అండి, స్ట్రైట్గా రావాలి. ఇలాగా ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి తిరగకూడదు అనమాట, ఇలా ఒక లైన్ లాగా వచ్చేసేయాలన్నమాట. క్రాస్గా రావాలి కొంచెం, అంటే ఇట్లా జరుపుకొని మనం స్టిచ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు పక్క టక్స్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఈ రెండింటిని ఇలా పెట్టుకుని వేసుకుందామండి. అండ్ ఈ రెండు ఇలా పెట్టుకునేటప్పుడు మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి ఎలాగైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం మనకి సమానంగా ఉండాలి. ఈ రెండు కూడా సమానంగా ఇలా స్టిచ్ చేయకూడదండి. చూడండి ఎలా వచ్చేసిందో తేడా. అలా కాకుండా ఈ రెండు పట్టుకున్నప్పుడు ఇక్కడ సమానంగా ఈ విధంగా సమానంగా ఉండాలి. అలా పెట్టుకొని చిన్న చిన్న టిప్స్ ఏనండి, చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వండి, బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న దానివల్ల అసలు బ్లౌజ్ సరిగ్గా రాదు అదనమాట. ఇక్కడ ఈ క్రాస్ దగ్గర నుండి ఒక 1½ ఇంచ్ పెట్టుకోండి, ఇక్కడ నుండి ఒక 1½ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కింద నుండి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా ఇక్కడ వరకు మనం 1½ ఇంచ్ పెట్టుకున్నాం కదా క్రాస్గా. మెయిన్ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్ నుండి ఒక 1½ ఇంచ్ దగ్గర అలా మార్క్ చేసుకొని అక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 2½ ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి 3 అయినా వస్తుంది, బట్ ఇక్కడ నుంచి 1½ ఇంచ్ ఉండాలన్నమాట. ఆ విధంగా డ్రా అక్కడ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కుట్లు అనేవి మాత్రం స్ట్రైట్గా ఉండాలి. అలాగే కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వదిలేసేయండి, అంటే కుట్ అనేది కొంచెం వదిలేసేయండి. ఇలాగా థ్రెడ్ మాత్రమే చెప్పేది, థ్రెడ్ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని ఎలా పట్టుకుంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇది మనం ముందుగానే మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ రెండింటిని ఇలా పట్టుకుంటే కూడా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకే దగ్గరికి రావాలన్నమాట ఇలా పట్టుకున్నప్పుడు. చూడండి ఇక్కడ ఇలా మనం పట్టుకుంటాం కదా, చూడు ఒకటి పైకి ఒకటి కిందకి, అలా రాకూడదు. ఇక్కడ మనకి సమానంగా ఉండాలి, పట్టుకున్న దగ్గర సమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి కొంచెం పైకి కిందకి వచ్చింది కదా, అలా రాకుండా ఇక్కడ కూడా సమానంగా ఉండాలన్నమాట. పట్టుకున్నప్పుడు ఒకే దగ్గరికి వస్తుంది, కూర్చుంటుంది. చూడండి ఇప్పుడు చూపిస్తా, ఇలా ఒక దగ్గరకు రావాలన్నమాట, అప్పుడే మనకి బాగా వచ్చినట్టు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అక్కడికి ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎంత వెడల్పు వేసుకుంటారంటే దాదాపుగా 3 వేసుకోవచ్చు, అట్లయినా వేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ మనం మెయిన్ డాట్ ఉంది కదా అక్కడ నుంచి 1½ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి, అక్కడికి మార్క్ చేసుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కొంచెం దాదాపుగా వేసేస్తాము, 1½ అనే కరెక్ట్ లెంత్ లేదు, బట్ కొత్త వాళ్ళు కావాలంటే ఒక 1½ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కుట్టు వేసేసుకుందాం. చూడండి ఈ 3 డాట్స్ కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పి చూపిస్తా. చూడండి ఇలా పట్టుకుంటే మనకి 3 డాట్స్ కూడా సమానంగా ఉన్నాయి. ఇలా సమానంగా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, అంటే కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఇట్లా పట్టుకొని చూస్తే 3 కూడా ఒకే దగ్గరకు వచ్చాయి కదండి, అలా రావాలి మనకి. అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ ఉంది కదా, దీన్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఇంటూ పెట్టుకున్న సైడు ఇలా పట్టుకున్నాం కదా, దానికి సేమ్ దీనికి కూడా ఇంటూ పెట్టుకున్న సైడు అలాగే చేసుకుందాం. చూడండి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ మార్కింగ్స్ దగ్గర కొంచెంగా రఫ్ చేసేసి, అండ్ దీని లెంత్ వచ్చేసి సారీ ఇక్కడ షోల్డర్కి వచ్చేసి 1/2 ఉండాలి కదా కరెక్ట్గా, అలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ లెంత్ నేను ఎంత చెప్పాను, 2½, ఇక్కడ నుండి ఈ చివరి నుండి 2½ వరకు లెంత్ ఉండాలి. అదే కొంచెం ఇంకా క్రాస్గా కావాలి మాకు అనుకుంటే ఇంకొంచెం పెద్దదిగా వేసుకోవచ్చు, అంటే 2 ముప్పా వేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం నార్మల్గా ఉంటే చాలు షేప్ అనేది అనుకుంటే 2½ కదా, ఒక 2 అయినా వేసుకోవచ్చు అనమాట. అంటే పెద్దవాళ్ళకి అయితే ఒక 2 అయితే సరిపోతుంది. అట్లా మీ అంటే బ్లౌజ్ రిక్వైర్ని బట్టి మీరు వేసుకోవాలి. దాదాపుగా 2½ వేసుకుంటే అందరికీ సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి 1½ ఇంచ్కి చెప్పా కదా, ఇక్కడ నుండి 1½ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని అక్కడ వరకు మనం స్టిచ్ వేసుకుందాం. చూడండి ఇక్కడ వరకు ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని, ఏం తప్పులేదండి కొత్త వాళ్ళకి. మనకి రానప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మనం బాగా స్టిచ్ చేయడమే కావాలి, నేను డ్రా చేసుకున్నానా డ్రా చేసుకోలేదా అని కాదు. అది స్టిచ్ చేసే కొద్దీ మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట, అంటే ఇన్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది, అలవాట్లో వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే నా సజెషన్ ఏంటంటే ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. అంటే
తప్పులు లేకుండా బాగా వస్తుందన్నమాట. ఇది కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ మీదే మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాం. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి అదే కుట్టుని కొంచెం వేసుకుంటూ రావాలి. కొంచెం దారం ఎక్కువ ఉండేలా కట్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా కొంచెం ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఈ క్రాస్ కొంచెం ఇలా తిప్పామంటే మనకి స్టిచ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం తిప్పుకుంటే చాలు, ఇలా తిప్పుకుంటే. ఇప్పుడు చూడండి, దీని డాట్ కూడా ఈ మూడింటిది కూడా సమానంగా ఉంటుంది. ఈ విధంగా సమానంగా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు టూ పీసెస్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి షేప్ పట్టి స్టిచ్ చేసుకుందాం. చూడండి, ఇట్లాగా మనకి చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. నేను కూడా కొత్తలో చాలా పొరపాట్లు చేశానండి, బట్ తెలుసుకున్న తర్వాత మనం ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది షేప్ పట్టే కదా, ఈ షేప్ పట్టీలు టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నది. అలాగే బ్లౌజ్లో మిగిలిండే పీస్లో ఈ టూ పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కరెక్ట్ కొలతలతో కట్ చేసుకున్నది ఒకటి, మిగిలిన దాంట్లో కట్ చేసుకున్నది ఒకటి. ఇక్కడ టూ పీసెస్ తీసుకోండి. అండ్ టూ పీసెస్ షేప్ పట్టికి ఎప్పుడు కూడా చాలదన్నమాట, ఒక త్రీ పీసెస్ అని ఉండాలి. సో దానికోసం వేరే కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. వేరే కలర్ క్లాత్ తీసుకుని దాని మీద వచ్చేసి బ్లౌజ్ కలర్లో ఉంటుందా ఇది వేసుకుంటున్నాను. అండ్ ఇది కొలత తీసుకున్నది కాదు, ఇది మన మెయిన్ కొలత తీసుకున్నది అనమాట. దీన్ని కూడా ఇలా పైన పెట్టుకుంటున్నామండి. ఇలా పైన పెట్టుకొని కింద ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను హాఫ్ ఇంచ్ వరకే తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా, సారీ హాఫ్ ఇంచ్ కాదు పావు ఇంచ్ వరకే ఎక్స్ట్రా తీసుకున్నా కాబట్టి ఆ పావు ఇంచ్ వరకే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ గ్యాప్ అనేది మీరు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే హాఫ్ ఇంచ్ వేసుకోవచ్చు. నేను పావు ఇంచ్ తీసుకున్నా కాబట్టి ఒక పావు ఇంచ్ మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ వరకు కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను. సేమ్ ఇదే విధంగా కింద వచ్చేసి వేరే కలర్ క్లాత్ని పెట్టేసి అండ్ మన మెయిన్ బ్లౌజ్ కలర్ పీస్ ఉన్నాయి కదా, ఆ టూ పీసెస్ కూడా ఇలా పైన పెట్టుకోవాలండి. పెట్టుకొని అండ్ ఇక్కడికి వచ్చేసి టక్స్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా పెట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది, అంటే రివర్స్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి టక్స్ ఎండ్ అయింది కదా, ఇప్పుడు దీనికి స్టార్ట్ అవ్వాలి. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇలా స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా రెండింటికి ఇలా స్టిచ్ వేసేసుకుని చూడండి, ఈ టక్స్ పెట్టుకున్నది ఏంటంటే మనకి ఉక్సుల సైడు అట్లా వేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకుని బాగా చేతితోటి ఫ్రెష్ చేసేసుకోండి. మీరు కావాలంటే దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు, పర్లేదు అనుకుంటే ఏం కాదనమాట. నేనైతే స్టిచ్ వేయట్లేదు, జస్ట్ చేతితోటి బాగా రఫ్ చేసేస్తున్నాను. రఫ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం స్టిచ్ చేసుకుందాం. ఇది మనం టక్స్ పెట్టున్నాం కదా, అది మన మెయిన్ కొలత తీసుకున్న ఫ్యాబ్రిక్ కదా, షేప్ పట్టి కోసం కొలతలు తీసుకున్న ఫ్యాబ్రిక్ కదా. దాని మీద ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నా, అలాగే చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇలా చుట్టూ మనం స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే పీస్ని కట్ చేసేసుకుందాం. మనం టక్స్ పెట్టున్నాం కదండి, అది కదా మన మెయిన్ కొలతలు తీసుకునేది. సో దాని విధంగా ఉండేలాగా దీన్ని కట్ చేసేసుకుంటున్నాం. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ను కూడా రెడీ చేసుకోవాలి. ఇది కదా మన పీస్, దీన్ని కూడా రఫ్ చేసేసి లోపల అంటే ఇలా రివర్స్ వైపుకి తిప్పేసుకొని చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. దాన్ని ఎలాగ స్టిచ్ చేసామో దీన్ని కూడా అలాగే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా రావాలండి, ఇలా పెట్టుకున్నప్పుడు ఎదురెదురుగా వచ్చినప్పుడు. ఇప్పుడు దీనికి మనం షేప్ పట్టిని అయితే జాయిన్ చేసుకుందాం. షేప్ పట్టి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టక్స్ పెట్టాం కదా, అది వచ్చేసి ఉక్సులు వైపు వచ్చేలాగా, ఉక్సులు కాజాల వైపు వచ్చేలా పెట్టుకొని చూడండి. ఈ టక్స్ పెట్టాం కదా, అది ఉక్సులు కాజాల వైపు వచ్చేలా పెట్టుకొని అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ కోన్ షేప్ లాగా వస్తుందండి. అలా వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట అర్థం. ఇలా కోన్ షేప్ లాగా వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం రౌండ్ తిప్పుకుంటూ దీన్ని నిదానంగా, ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ని లాగకూడదండి. బ్లౌజ్ పీస్ని లాగకుండా షేప్ పట్టిని కూడా మరీ లాగేయకూడదు. షేప్ పట్టిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఒక పావు ఇంచులో ఈ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం నిదానంగా వేసుకోవాలన్నమాట కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే. ఇది మనం లాగామంటే బాగా సాగిపోతుందండి, దానివల్ల చాలా మిస్టేక్స్ అవుతాయి. సో లాగకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే గ్యాప్ అనేది కూడా సేమ్ ఒకటే లెంత్ ఉండేలాగా, అంటే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే హాఫ్ ఇంచే ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ పీస్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ది సరిపోయిందో లేదో చూసుకోండి. దీనికైతే సరిపోయింది. సరిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చేద్దాం. అలా చూసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది, అంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఇంకొంచెం స్టిచ్ వేసేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా ఇలాగే ఒకసారి వచ్చేసి కింద వస్తుంది, ఇంకొకసారి వచ్చేసి పైన వస్తుంది. షేప్ పట్టి మనకి ఇలా పెట్టుకొని ఇక్కడ క్రాస్గా ఇలా చెప్పాయి కదా, కొంచెం కోన్ షేప్ లాగా వస్తే వస్తుంది ఆ చివర. ఈ విధంగా పైన పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చాలి. అలాగే ఈ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఒకసారి, అండ్ ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. కంపల్సరీ అది ఫోల్డింగ్ చేయాలండి, మెయిన్ టక్స్ ఉంది కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. అండ్ ఈ విధంగా మనం గ్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి, ఒక పాదం కంటే కొంచెం ఎక్స్ట్రా అన్నమాట. అలా మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అండ్ నెక్స్ట్ ఇలా తిప్పేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేసేద్దాం. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టేది కొంచెం క్లాత్ అయితే మిగిలింది కదా, దాన్ని కట్ చేసుకుందామండి. అండ్ ఇది కట్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి, అటు ఇటుగా పోకూడదు. చూడండి, ఇలా మనం చేతితో డ్రా చేసుకుని కట్ చేసామంటే అటు ఇటు పోతుంది, అలా కాకుండా చూడండి స్ట్రైట్గా రావాలన్నమాట. ఈ కట్ చేసేది ఆ చివర పోకూడదు, ఈ చివర కూడా పోకూడదు, దానివల్ల కూడా మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాదు. ఇది అనేది ఒక లైన్ స్ట్రైట్ లైన్ లాగా రావాలి, దానికి పెట్టి చూస్తే స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఉక్సుల పాటు కాజల పాటు స్టిచ్ చేసుకుందాం. దానికోసం నెక్ పీసులు మిగిలి ఉంటుంది మనకి, దాన్ని ఉక్సుల పాటికి కాజల పాటికి యూజ్ చేస్తాము. ఇప్పుడు మిషన్ వైపు ఇలా వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి ఉక్సుల పాట అనమాట. ఇలా ఇప్పుడు ఇలా పెట్టాం అనుకోండి, పై వైపుకి వస్తుంది కాబట్టి ఇది మన ఉక్సుల పాటు. ఉక్సుల పాటకు వచ్చేసి పైన ఇలా పెట్టేసుకొని స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. ఫస్ట్లో ఇదైతే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేదండి, ఏం లేదు, ఫ్రంట్ వైపు మనకి మిషన్ స్టిచ్ చేయడానికి ఎటువైపు వీలుగా వచ్చిందో అదే మనకి ఉక్సుల పాటు. అంటే ఎటువైపు, ఇప్పుడు ఇది పై వైపు వచ్చింది కదా, ఈ పై వైపుది ఉక్సుల పాట అనమాట. ఇంకొకటి వచ్చేసి లోపల వైపుది వస్తుంది, సో అది కాజాల పాట అవుతుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నా. ఉక్సుల పట్టీకి అంత క్లాత్ అవసరం లేదండి, మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేసామో అక్కడ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ లోపల వైపు క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ రఫ్ చేసేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టి అయిపోయింది, నెక్స్ట్ సారీ ఉక్సుల పట్టి అయిపోయింది, నెక్స్ట్ కాజాల పట్టి స్టిచ్ చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి, ఈ విధంగా వస్తుంది. ఇది మన కాజాల పట్టి. ఇప్పుడు చూసారా, ఇటు మన మిషన్ స్టిచ్ వేయడానికి లోపల వైద్య కన్వర్ట్గా ఉందన్నమాట, సో అది మనకి కాజాల పట్టి. అర్థమైంది కదండి, ఇటువైపు మనకి కాజాల పట్టి. దీనికి కూడా ఒక స్ట్రైట్ పీస్ ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ వైపుకి తిప్పేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరి వరకు మాత్రమే, ఈ చివరికి వచ్చే వరకే చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకుందాం. కాజా పట్టి మనం ఎక్కడైతే జాయింట్ చేసుకున్నాం అక్కడ క్లోజ్ అయ్యే వరకు పెట్టుకుంటే చాలు, మరీ లోపల వరకు ఫోల్డ్ చేసేయకూడదు కాజాల పట్టికి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పాదం వెడల్పులో ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. రఫ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఇంకా ఈ మిగిలిన స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దామంటే దాన్ని బై బై. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.